ఎన్నికలు వస్తున్న తరుణంలో సర్వేలు రచ్చ రచ్చ చేస్తుంటాయి. ఈ సర్వే ఆ సర్వే అంటూ అనేక సర్వేలు ప్రజలను పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తుంటాయి, ఒక అవగాహన సైతం కూడా ఇస్తుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కావచ్చు, దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికలు కావచ్చు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరికి ఎంత పర్సంటేజ్ సీట్లు వస్తాయనే దానిపై చాలా సర్వేలు రంగం సిద్ధం చేస్తున్నాయి. అయితే తాజాగా టైమ్స్ నౌ సర్వే ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేది మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అని బల్లగుద్ది చెబుతుంది టైమ్స్ నౌ సర్వే. జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని పక్కా ప్రణాళికతో వాళ్ళు ఇచ్చిన సంక్షేమానికి ప్రజానికం మొత్తం కట్టుబడి ఉంది అంటూ కూడా టైమ్స్ నౌ సర్వే తేల్చేసింది. ఏకంగా 51.3% ఓట్ల శాతం పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేయడంలో ఖాయమంటూ టైమ్స్ నౌ సర్వేలో స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24 నుంచి 25 లోక్సభ స్థానాల్లో ఆ పార్టీ ఘన విజయం సాధిస్తుందని డంకా బజాయించి ఈ సర్వే చెప్పేసింది. ఏప్రిల్లో నిర్వహించిన ఈ సర్వేల్లో వైఎస్ఆర్సీపీ ఏకపక్షంగా విజయం సాధించబోతున్నట్లుగా తేల్చింది. ఇక జూన్ 15, ఆగస్టు 12 మధ్య జరిగిన మరో సర్వే ఫలితాలను సైతం టైమ్స్ నౌ సర్వే విడుదల చేసింది. ఏప్రిల్లో జరిగిన సర్వే తాజా సర్వే ఫలితాల మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయి ఫలితాల్లోనే ఈ విజయం స్పష్టంగా కనబడుతుందని, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గతంలో మాదిరిగానే 24 నుంచి 25 ఎంపీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని తేలింది. ఇక 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి కేవలం 49.8% ఓట్లతో 22 స్థానాల్లో నెగ్గింది. ఈసారి ఏకంగా 51.3% ఓట్లతో మొత్తం స్థానాలను తన ఖాతాల్లో వేసుకుంటుందని టైమ్స్ నౌ సర్వే తేల్చడం విశేషం. అంటే కిందటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా పార్టీ 1.50% ఓట్ల శాతం పెరిగినట్లుగా స్పష్టమవుతుంది. వైఎస్ఆర్సీపీ పట్ల నానాటికి పెరుగుతున్న ప్రజాదారణకు ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పేదలకు నిరంతరాయంగా అందిస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, జనాభాలో 90% మందికి నేరుగా అందుతున్న నగదు సహాయం కావచ్చు, అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శక పాలన కావచ్చు, వైఎస్ఆర్సీపీ జనాదారణకు పెంచడంలో దోహదపడిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో చూసుకుంటే 175కు 175 అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించడం కష్టమే కాదని టైమ్స్ నౌ సర్వే తేల్చి చెప్పింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఏపీ గాలి వీస్తుందని, దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఎన్నికల ఫలితాలు ఉంటాయని కూడా ఈ సర్వే ఆధారంగా చెప్పవచ్చు. ఏదేమైనా ఇక్కడ చంద్రబాబు నాయుడుకు అసలు లోక్సభ స్థానాల్లో ఒక్క సీటు రాదని, ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏకంగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి దారుణమైన ఘోర పరాజయం దేశంలో కనీవిని ఎరిగని పార్టీకి వచ్చినట్టుగానే ఉంటుందని ఈ సందర్భంగా ఈ సర్వే తెలిసిందే.